హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ టీమిండియా వికెట్ కీపర్ సంజు సాంసన్ ను భారత మాజీ కెప్టెన్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఏకి పారేశాడు ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ ట్వంటీలో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను సాసన్ పై నిప్పులు చెరిగాడు ఎంత టాలెంట్ ఉన్నా ఏం ప్రయోజనం చెత్త షాట్ సెలెక్షన్ తో మరోసారి వికెట్ పారేసుకున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు అమావాస్యకో పున్నానుకో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు తొలి టీ ట్వంటీలో శాంసన్ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్న వెంటనే సన్నీ ఈ రకంగా స్పందించాడు ఈ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన సంజు కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి దారుణంగా నిరాశపరిచాడు ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజు ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోక అదే ఓవర్ ఆఖరి బంతికి అవుటయ్యాడు ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో తేలిపోయిన సంజు ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారి విడిచాడు లంక ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో నిశాంక ఇచ్చిన క్యాచ్ను వదిలిపెట్టి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు ఇదిలా ఉంటే బీభత్సమైన టాలెంట్ ఉన్న సంజు శాంసన్కు టీమిండియాలో సరైన అవకాశాలు కల్పించకుండా వివక్ష చూపుతున్నారంటూ గత కొంతకాలంగా అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సంజుపై సునీల్ గవాస్కర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి